హలో సార్ అంటే ఇప్పటి వరకు మీరు అన్ని నెక్స్ట్ డోర్ బాయ్ సినిమాలు చేశారు ఈ సినిమాలో మాత్రం కొంచెం హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ అంటే ఒక కొత్త రకమైన పాయింట్ తో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు అనిపిస్తుంది యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇది రిస్క్ అనుకుంటున్నారా లేదా డెఫినెట్గా కమర్షియల్ ఫార్మట్ అని మీరు ఫీల్ అవుతున్నారు సార్ దీంట్లో కూడా బాయ్ డోర్ నేను ఒక పోస్ట్ మ్యాన్గా ఒక అనాథ వాజ్దేవ్ అనేవాడు కూడా ఒక అనాథ రోల్ చేస్తున్నాను సార్ ఈ సినిమాలో కమర్షియాలిటీ ఎక్కువ ఉండదు సార్ ఈ సినిమా అసలు ఫైట్స్ మీదకి వెళ్ళదు ఫస్ట్ ఆఫ్ ఏదో ఒక ఫైట్ ఉంటుంది క్లైమాక్స్ పార్ట్ అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్నప్పుడు చేయాల్సిన ఫైట్ అది సో ఇది సినిమా కంప్లీట్లీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్ ఇది కంప్లీట్లీ కంటెంట్ మీద వెళ్తున్న సబ్జెక్ట్ థ్రిల్లర్ ఇది యాక్షన్ ఎపిసోడ్స్ మీద కానీ ఎంటర్టైన్మెంట్ కామెడీ కానీ ఇదంతా కాదు సార్ లైక్ వెరీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అనే దాని మీద వెళ్తుంటుంది సార్ ఐఎం ప్రెటీ ష్యూర్ మీరు రేపు థియేటర్లో కూర్చున్న తర్వాత యాక్షన్ మీదకో లేకపోతే ఇలా నరికాడేంటి ఇది చేసాడేంటి అనే దాని మీదకి వెళ్ళదు సార్ కంప్లీట్లీ ఏం జరగబోతుంది అనే దాని మీదకి ఆడియన్ మూడ్ వెళ్ళిపోతుంది సార్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ చాలా హైలైట్గా చెప్తున్నారు కదా సార్ అంటే ఓన్లీ ఆ ట్వంటీ మినిట్స్ ఉండాలంటే బిఫోర్ సినిమా అంతా కూడా చాలా గ్రిప్పింగ్గా ఉండాలి సో ఈ ట్వంటీ మినిట్స్ కూర్చో వరకు వెయిట్ చేయాలంటే ఇంకా ముందు ఎలా ఉండబోతుంది ప్రీ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఎలా ఆ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయడానికి ఆడియన్స్ కల్పించే కొత్త ఎక్స్పెరిమెంట్ ఏంటి కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ప్రతి ఒక్క సీన్ కొత్తగా డీల్ చేసాం సార్ మీకు ఫస్ట్ సీన్ దగ్గర నుంచి ఏంటి ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నారు ఏంటి వీళ్ళు అన్న థింగే జరుగుతుంది సార్ నేను క్లైమాక్స్ ఎందుకు చెప్తున్నానంటే విన్నప్పుడు నేను హై ఫీల్ అయినది వావ్ ఫ్యాక్టర్ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడే కానీ బోర్ కొట్టదు ఏం జరుగుతుంద్రా ఏం చెప్తుంటారా నెక్స్ట్ అనేది ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్పబోతున్నాడు నెక్స్ట్ అనే ఒక సస్పెన్స్ సస్పెన్స్లోకి వెళ్తారు తప్ప ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే మూడు కంటిన్యూ అవుతుంది సార్ మీకు ఎక్కడే కానీ బోర్ ఫీలింగ్ కానీ ఏంట్రా అన్నది రాసారా